వరంగల్ మహానగర పాలక సంస్థ 2024-25 సంవత్సరం ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తరువాత బడ్జెట్ సమావేశం ప్రారంభించడం జరిగింది. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించింది. 650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో 237 కోట్ల 2 లక్షల సాధారణ పన్నుల ద్వారా, 410 కోట్ల 10 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ప్రజా సమస్యల కోసం, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడమైనది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు. వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి, అంటే ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలనో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అవి కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసి, అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి ఏంటివి అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం, దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయకపోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలమొదలున్నాను. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం, నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకు అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటూ మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు? కావాల్సే రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ గలంపు ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడాలి. గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది, దాని కండువాలు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు మా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. నేను కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్నా మేయర్ని వాళ్ళు తీసివేయాలంటే తీసేయడం, కూర్చో అంటే కూర్చోని, దిగమంటే దిగమని, బడ్జెట్ పెట్టద్దంటే పెట్టవద్దు అనడానికి వాళ్ళకి లేదు, వాళ్ళకి హక్కు లేదు. ప్రజాస్వామ్యం ఇది. మేయర్ అనే వ్యక్తి అందరికీ సమానంగా అందరికీ ఏదైతే బడ్జెట్ని ఆమోదిస్తేనే ప్రజల సమస్యలు తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది. అందరు కూడా మా కార్పొరేటర్స్, అందరూ సహకరించిన కార్పొరేటర్స్, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్కి అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరిగినటువంటి కార్పొరేషన్ బడ్జెట్ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇవాళ నిజంగా కూడా చీకటి ఒప్పందం, బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఒప్పందం బట్టబయలైంది. ఇవాళ మరి బడ్జెట్ సమావేశంలో వాళ్ళు చేసిన రాదాంతం, పోడియం మీదకి పోయి మేయర్ గారిని చేయబట్టు నెట్టేయటం ఎంత దౌర్భాగ్యం అంటే, మరి నిజంగా మీరు కూర్చొని మాట్లాడితే ప్రతి ప్రశ్నకు మేము జవాబు చెప్తాం. మీకు ఇది ఓకే లేదు, ఎందుకంటే గతంలో మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. వరంగల్ జిల్లా కార్పొరేషన్ 20 ఏళ్ళు వెనుకకు పోయటానికి మీరు చేసిన పాపాలు కారణం. ఇవన్నీ బయటకు వస్తే చర్చిస్తే అనే భయానికి బీజేపీతో అక్రమ సంబంధం గతంలోకెళ్ళి మొదటికెళ్ళి మొత్తుకున్నా నేను. గత 5-6 ఏళ్ళకెళ్ళి గల్లీలో వీళ్ళు ఢిల్లీలో వాళ్ళు ఏదో రాదంతం చేసి ధర్నాలు చేస్తాను, మీ మీద మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడిచినట్టు చేయని చెప్పి ఇవన్నీ చూసినాం. ఇవాళ బట్టబయలైంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నదో చర్చించండి, కూర్చోండి. ఇది సమస్య అంటే దానికి జవాబు చెప్పకపోతే మీరు అడగండి, నిరసన తెలపండి. ఇలా మీరు నిరసన తెలుపుతారు.